Hello, Andy. Good evening. Yes, good evening. Right. ఇవాళ మరి ఆపరేషన్ నేత్ర ఈ సిరీస్లో మనం ఎవ్రీ థర్స్డే 7 o'clockకి ఆపరేషన్ నేత్ర అన్న సిరీస్లో వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎస్ఎన్టీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తాం. మరి ఈ వీక్లో మన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఇప్పుడు మనం చూద్దామండి. రైట్, ఫస్ట్ ఒకసారి మన ప్లాట్ఫామ్ గురించి చూసేసి ఆ తర్వాత ఇష్యూస్లోకి వెళ్ళిపోదాం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్ఫామ్ మనది. ఇదిగోండి, బ్యాచ్ కోర్సెస్ అని, లక్ష్యం బ్యాచెస్ అని, ఇలాగా డిఫరెంట్ బ్యాచ్ కోర్సెస్ ఉంటాయి. సో మారథాన్ సెషన్స్ ఇవన్నీ కూడా ఒకసారి వాటికి సంబంధించి చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వీడియో అక్కడ పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. స్పెషల్ సెషన్స్ అంటాం. స్పెషల్ సెషన్స్లో వీటన్నిటి మీద మనకి ఫ్రీ సెషన్స్ అనేటటువంటి ఉన్నాయి. 350+ క్లాసెస్ అనేటటువంటివి ఫ్రీ సెషన్స్ ఉన్నాయి, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. మనకి ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేటటువంటిది ఇవాళ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ఇవాళ ఈవినింగ్ మనకి స్టార్ట్ అవ్వబోతుందండి. 8 o'clockకి, 8 to 9:30 ఎవ్రీడే మనకి 8 to 9:30 అనేటటువంటిది సెషన్ ఉంటుంది. దానికి సంబంధించి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చూసుకోవచ్చు. డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే ఏ కోర్స్కైనా సరే, మన ఒక్క కోర్స్కే కాదు ఏ కోర్స్కైనా ఆ కోడ్ యూజ్ చేసుకుంటే 10% అనేది డిస్కౌంట్ వస్తుంది. అది మన ప్లాట్ఫామ్కి సంబంధించి. ఎస్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్, ఒకసారి చూద్దాం. సరే, మనం లాస్ట్ వీక్ ఏం జరిగింది, 8th సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేసుకునేటప్పుడు వీడియో మనకి డిస్కనెక్ట్ అయింది, కంప్లీట్ అవ్వలేదు. సో అందువల్ల మనం దాంట్లో పెండింగ్ ఉన్న కాన్సెప్ట్స్ చూసేసి ఆ తర్వాత ఇవాళ ఇష్యూస్లోకి వెళ్ళిపోదాం. రైట్, మనం లాస్ట్ వీక్కి సంబంధించిన కాన్సెప్ట్స్లో ఇది డిస్కస్ చేసాం, గ్రావిటేషనల్ వేవ్స్ అన్న టాపిక్ డిస్కస్ చేసాం. ఒక్కసారి వెళ్ళి ఆ ఒక్క టాపిక్ చూసుకోండి, ఎందుకంటే అది ఆల్రెడీ డిస్కస్ చేసేసున్నాం. సో గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటి, దాంట్లో బ్లాక్ హోల్ మరియు న్యూట్రాన్ స్టార్ అన్నవి మర్జ్ అవ్వడం వల్ల గ్రావిటేషనల్ వేవ్స్ వచ్చాయని చదువుకున్నాం. ఒక్కసారి మీరు వీలైతే లాస్ట్ వీక్కి సంబంధించిన వీడియో చూస్తే వీటి మీద క్లారిటీ వస్తుందండి. న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటి, గ్రావిటేషనల్ వేవ్ అంటే ఏంటి, బ్లాక్ హోల్ అంటే ఏంటి, లిగో సెంటర్ అంటే ఏంటి, అవన్నీ కూడా లాస్ట్ వీక్ చెప్పేశాం. సో ఈ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఇదిగోండి, గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి ఇలాంటిది కూడా మనం చదివేసుకున్నాం లాస్ట్ వీక్. ఒకసారి వీలైతే అది చూసేయండి. రైట్, ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ నుంచి మనం లాస్ట్ వీక్ మనకి ఇక్కడ డిస్కనెక్ట్ అయింది, ఇక్కడ చూద్దాం. హీట్ డోమ్ అంటున్నాం. హీట్ డోమ్ అంటే ఏంటి, మనకి నిన్న మనం హీట్ వేవ్ అని, కోల్డ్ వేవ్ అని ఈ రెండు కాన్సెప్ట్స్కి సంబంధించి ఒక కంప్లీట్ సెషన్ చేశాం, స్పెషల్ క్లాస్ అని అంటాము. దాంట్లో హీట్ వేవ్, కోల్డ్ వేవ్ గురించి చూసాం. దాంట్లో హీట్ డోమ్ అనే కాన్సెప్ట్ చెప్పాం, బట్ బ్రీఫ్లీ ఏంటి అంటే రీసెంట్గా మనకి యుఎస్ఏ మరియు కెనడా ఈ రెండు దేశాల్లో సివియర్ హీట్ వేవ్ అనేటటువంటిది ఫామ్ అయింది అన్నారు. ఏంటి ఆ సివియర్ హీట్ వేవ్ అనేది ఏంటి, ఈ యుఎస్ఏ కెనడాకి ఇటువైపుగా మనకి పసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఇటువైపుగా అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. మరి ఇక్కడ సమ్మర్ టైంలో మనకి, సమ్మర్ టైంలో ఏమవుతుంది జనరల్గా, ఇక్కడ ఉండేటటువంటి టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ మీద ఉండేటటువంటి టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కంపారిటివ్లీ. దాంతో ఇక్కడ ఈ మాయిశ్చర్ ఇదంతా ఇలా రైజ్ అవుతుంది, ఇక్కడ ఇదంతా రైజ్ అవుతుంది. సో టెంపరేచర్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చే విండ్స్ అనేటటువంటివి, ఈ ప్రాంతంలో ల్యాండ్ వైపుగా బ్లో అవుతాయి. ఎప్పుడైతే ల్యాండ్ వైపుగా మూవ్ అవుతాయో ఇక్కడ టెంపరేచర్స్ పెరగడం మొదలు పెడతాయి. దానికి తోడు జెట్ స్ట్రీమ్ అంట, అప్పర్ అట్మాస్ఫియర్లో ఉండే జెట్ స్ట్రీమ్ అనేది ఇవి ఇలా ఇలా వెళ్ళనివ్వకుండా దాన్ని డౌన్ అంటే ఇలా కిందకి వచ్చేలాగా చూస్తాయి. ఈ సింపుల్గా హీట్గా ఉండేటటువంటి ఆర్ హై టెంపరేచర్స్ ఉండే విండ్స్ని జెట్ స్ట్రీమ్స్ ఒకవైపుకి తీసుకొని వస్తాయి. దానివల్ల ఆ ప్రాంతంలోనే స్పెసిఫిక్గా ఎక్కువ టెంపరేచర్స్ పెరుగుతాయి. దాన్ని మనం హీట్ వేవ్ అని పిలుస్తాము. 47 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్స్కి రీచ్ అయింది అంటున్నారు. సో ఒకసారి చూడండి, హీట్ వేవ్ అంటే సింపుల్గా జెట్ స్ట్రీమ్ అనేది ఉంది, ఇక్కడి నుంచి వచ్చేటటువంటిది, ఇటు వెళ్లకుండా ఇటు సైడ్కి పోలార్ రీజన్స్కి వెళ్లకుండా ఇటు అదే ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉండేలాగా టెంపరేచర్స్ అలా చేయడం వల్ల ఈ జెట్ స్ట్రీమ్ అనేది పైన ఇలా మూవ్ అయ్యే విండ్, 10 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల హైట్లో మూవ్ అవుతూ ఉంటుంది. అది ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ టెంపరేచర్స్ పెరుగుతాయి. దాన్ని మనము హీట్ డోమ్ అని పిలుస్తాము, ఆ వేవ్స్ని హీట్ వేవ్స్ అని పిలుస్తాము. అక్కడ ఏమవుతుంది, టెంపరేచర్స్ పెరుగుతాయి. సరే, ఇక్కడ చూడండి, ప్రివెయిలింగ్ విండ్స్ జనరల్గా ఒక పర్టికులర్ ప్రాంతంలో
ఫ్రీక్వెంట్గా ఒకే డైరెక్షన్లో మూవ్ అయ్యే విండ్స్ని ప్రివైలింగ్ విండ్స్ అంటాము. ఈ ప్రివైలింగ్ విండ్స్ అనేటటువంటివి ఈ హాట్గా ఉండే ఎయిర్ని ఇలాగ కిందికి తీసుకొని రావడం వల్ల ఆ ప్రాంతాల్లో మాయిశ్చర్ తగ్గిపోయి హీట్ పెరుగుతుంది. అందువల్ల ఏమైంది, కాలిఫోర్నియా, యుఎస్ఏలోని కాలిఫోర్నియా కానివ్వండి, కెనడాలో వీటన్నిటిలో బాగా విపరీతమైన టెంపరేచర్స్ వచ్చాయి. ఎప్పుడైతే విపరీతమైన టెంపరేచర్స్ వచ్చాయో అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సంభవించాయి, అటవీ చిచ్చులు అంటారు. ఫారెస్ట్ ఫైర్ అనేది సంభవించింది, అందువల్ల అది న్యూస్లో ఉంది. హీట్ డోమ్ అంటే సింపుల్గా ఓషన్ వాటర్ అక్కడ ఉన్న టెంపరేచర్ ల్యాండ్ ఏరియాని చేరుకుంటుంది. సో అందువల్ల అక్కడ ఉండాల్సిన ల్యాండ్ మీద ఉండాల్సిన టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ అక్కడ నమోదవుతాయి. అటువంటి ప్రాసెస్ని హీట్ డోమ్ అని, దాని రిజల్ట్ని హీట్ వేవ్ అని పిలుస్తాము, హీట్ వేవ్ అని పిలుస్తాము. సరే, మరి ఇందాకన్నా వెస్ట్రన్ పసిఫిక్ ఓషను, అట్లాంటిక్ ఓషను, దాంట్లో ఉండేటటువంటి విండ్స్ అనేటటువంటివి ఇలా వస్తాయి, అదంతా చదివేశాం. సింపుల్గా చెప్పాలంటే హీట్ వేవ్స్కి హీట్ డోమ్ ఒక కారణం. సరే, హీట్ వేవ్ అంటే మనం దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఒక ప్రాంతంలో నార్మల్గా ఉండాల్సిన టెంపరేచర్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. జనరల్గా సమ్మర్ సీజన్లో అంటే మార్చ్ నుంచి జూన్ మధ్యలో మనకి హీట్ వేవ్స్ ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. హీట్ వేవ్స్ వల్ల లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డెత్స్కి కూడా గురి అవుతూ ఉంటారు, చనిపోతూ కూడా ఉంటారు. సరే, హీట్ డోమ్ లేదా హీట్ వేవ్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి? అక్కడ టెంపరేచర్స్ పెరుగుతాయి, సడన్గా ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది, క్రాప్స్ ఫెయిల్ అవుతాయి, పంటలు నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది, ఎనర్జీ ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతాయి, వైల్డ్ ఫైర్స్. ఇప్పుడు చూడండి, ఇయర్ కూడా కెనడా యుఎస్ఏలో వైల్డ్ ఫైర్స్ పెరిగాయి లేదా, కొన్ని వేల ఎకరాలు అనేటటువంటివి దగ్ధమయ్యాయి. సో వైల్డ్ ఫైర్స్ పెరగడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్గా మనం చెప్పచ్చు, హీట్ వేవ్ యొక్క ఇంపాక్ట్స్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. సరే, నెక్స్ట్ ఇష్యూకి వచ్చేసేయండి, ఫ్లై యాష్ అని పిలుస్తాము. ఫ్లై యాష్ అంటే ఏంటి? రీసెంట్గా ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటటువంటిది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఫ్లై యాష్కి సంబంధించి థర్మల్ అంటే ఏంటి, వీళ్ళది బొగ్గు. సో వీళ్ళు బొగ్గుతో, కోల్తో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ కోల్తో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేటటువంటి కంపెనీ, ఇవి ఏమన్నారంటే కోల్ని మేము మండించినప్పుడు ఫ్లై యాష్ అనేది వస్తుంది, ఆ ఫ్లై యాష్ అనేటటువంటి దాన్ని అలా గాలిలో వదిలేయకూడదు, దాన్ని మేము ట్యాప్ చేసి పెట్టాము, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, ఎవరైనా కొనుక్కుంటారా ఫ్లై యాష్ అనేటటువంటి దాన్ని అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చింది. ఎవరు కొనుక్కుంటారు ఇంతకీ ఈ బూడిద? ఫ్లై యాష్ అంటే బూడిద, దాన్ని ఎవరు కొనుక్కుంటారు చూద్దామా. చూడండి, ఫ్లై యాష్ అనేది వివిధ రకాలుగా ఉపయోగపడుతుందండి. దాంట్లో మనకి సిలికాన్ డయాక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఎన్విరాన్మెంట్కి, హ్యూమన్స్కి పొల్యూషన్ని కలగజేస్తుంది, కరెక్టే, ఎయిర్ పొల్యూషన్ని కలగజేస్తుంది, హ్యూమన్స్లో రెస్పిరేటరీ డిసీజెస్ని తీసుకొని వస్తుంది, కరెక్టే. కానీ ఇది వివిధ రకాల ఇండస్ట్రీస్లో బేస్ మెటీరియల్స్గా వాడచ్చు. ఏ విధంగా? సిమెంట్ తయారీలో ఫ్లై యాష్ అనేటటువంటిది ఉపయోగించవచ్చు, సిమెంట్ తయారీలో ఉపయోగించవచ్చు. ఇటుకలు, బ్రిక్స్ అంటారు. సో బ్రిక్స్ని, వీటిని తయారు చేయడంలోనూ ఫ్లై యాష్ అనేటటువంటి దాన్ని మనం ఉపయోగించవచ్చు అన్నమాట. సో అలా ఆ ఫ్లై యాష్కి ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల ఎన్టీపీసీ మామూలుగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఏమంది, ఇదిగో ఫ్లై యాష్ పనికిరాంది కదా అని చెప్పి మీరు వదిలేయద్దు. అది వదిలేస్తే రెండు రకాలు, ఒకటి నష్టం, రెండోది అది ఎకనామికల్గా ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఫ్లై యాష్ని మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకోండి, ప్రాపర్ యూటిలైజేషన్కి తీసుకొని రండి అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా ఎన్టీపీసీ మేము ఫ్లై యాష్ని క్యాప్చర్ చేశాము, దీన్ని ఏమన్నా మీరు వినియోగించుకోవాలనుకుంటున్నారా అన్నట్టుగా దీన్ని చెప్పడం జరిగింది. ఎస్. నెక్స్ట్, ఆర్కిటిక్ ప్రాంతంలో లాస్ట్ ఐస్ ఏరియా అంటున్నారు. ఈ లాస్ట్ ఐస్ ఏరియా అంటే ఏంటి? ఆర్కిటిక్ అనేటటువంటి దాంట్లో యాంప్లిఫికేషన్, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటండి? మనకి గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఆ ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఇండియాలో పెరుగుతున్నాయి, హిమాలయాస్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఆర్కిటిక్ అనేది నార్త్ పోల్ ప్రాంతం కదా. సో ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో విపరీతమైనటువంటి ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంది. సో దాన్ని మనం ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అని పిలుస్తాము. ఈ యాంప్లిఫికేషన్ అనేది ఏం చేస్తుంది? టెంపరేచర్స్ పెరిగితే ఏమవుతుందండి? అక్కడ ఉండేటటువంటి మంచు కరుగుతుందా?
సో లాస్ట్ ఐస్ ఏరియా అంటున్నాం. అంటే ఆర్కిటిక్ అనేటటువంటిది, ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు అనేటటువంటిది కరుగుతూ ఉంది. సో ఈ కంటెక్స్ట్లో మరి లాస్ట్ ఐస్ ఏరియా అంటే ఓన్లీ గ్రీన్ ల్యాండ్, ఈ ప్రాంతాల్లో మాత్రమే ఆర్కిటిక్లో ఐస్ అనేటటువంటిది మెల్ట్ అవుతూ ఉంది. ఆ ప్రాంతంలోనే కొంతే మామూలు ఐస్ అనేటటువంటిది ఉంది, మిగిలిన ప్రాంతాల్లో ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇది సమ్మర్ సీజనా? ఎస్, ఈ సమ్మర్ సీజన్లో ఆర్కిటిక్ ఐస్ అనేటటువంటిది మెల్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, లాస్ట్ ఐస్ ఏరియా అంటే ఏంటి? ఇంతకీ ఒకసారి గమనించండి, లాస్ట్ ఐస్ ఏరియా అంటే ఏంటి? మనకి కెనడాలోని గ్రీన్లాండ్కి దగ్గరలో కెనడాలోని కొంత టెరిటరీ ఎల్స్మెర్ ఐలాండ్, ఇక్కడ మాత్రమే ఒరిజినల్ ఇది ఐస్ ఉంది, మిగిలినంతా కూడా మెల్ట్ అవుతూ ఉంది. సో ఈ మెల్ట్ అవ్వడం వల్ల, ఆర్కిటిక్ ఏరియాలో మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందండి? అవనివ్వు, సమ్మర్ మెల్ట్ అవుతుంది, అవుతే ఏమవుతుంది? సీ లెవెల్ రైజ్ అనేది వస్తుంది, సీ లెవెల్ అనేటటువంటిది పెరుగుతుంది. ఆ పోలార్ రీజన్లో నివసించేటటువంటి వివిధ జంతువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ హ్యాబిటాట్ లాస్ అనేటటువంటిది జరుగుతుంది. అంతేనా? హ్యాబిటాట్ లాస్ అనేటటువంటిది అవుతుంది. సీ లెవెల్ రైజ్ జరగడము, హ్యాబిటాట్ లాస్ అనేటటువంటిది జరగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల ఈ లాస్ట్ ఐస్ ఏరియా అనేటటువంటిది కూడా మెల్ట్ అయిపోతే ఎలాగా? మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాయి, ఇంకా ఇదే లాస్ట్ ఐస్ ఏరియా, మిగిలిన ప్రాంతం అంతా మెల్ట్ అయింది, మళ్ళీ వింటర్లో తప్ప ఇంకా గడ్డగట్టే పరిస్థితి లేదు అని. ఎందుకు ఇలా అవుతుందంటారు? 2040 కల్లా ఈ ఏరియా మాత్రమే ఉంటుందేమో, మిగిలిన ఏ ఏరియాలోనూ మంచు ఉండకపోవచ్చు, వాటర్ రూపంలోనే సమ్మర్లో అది ఉండొచ్చు అన్నట్టుగా డిసప్పియర్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మరి అంత భారీ స్కేల్లో అక్కడ ఉండేటటువంటి గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్ ఇవన్నీ మెల్ట్ అవుతే సీ లెవెల్ రైజ్ అవుతుందా అవదా? లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయా అండి? మాల్దీవ్స్ లాంటి కంట్రీస్ మునిగిపోతాయి లేవా? ఎస్, సో మాల్దీవ్స్ లాంటి కంట్రీస్ అనేవి మునిగిపోతాయి. అందువల్ల ఇప్పటి నుంచే ఈ గ్లోబల్ వార్మింగ్ బీట్ని తగ్గించేలాగా కొన్ని మెజర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. రైట్, సరే అండి, ఏమవుతుంది? ఇందాకే అన్నాం ఆర్కిటిక్ ఐస్ మెల్ట్ అవుతే ఏమవుతుంది? గ్లోబల్ క్లైమేట్లో మార్పు వస్తుంది. ఎందుకంటే ఐస్కి రిఫ్లెక్టింగ్ కెపాసిటీ, అల్బెడో అంటాం, ఐస్కి హై రిఫ్లెక్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆల్బెడో అనేటటువంటిది ఐస్ లేకపోతే తగ్గిపోతుంది, కోస్టల్ కమ్యూనిటీస్ ముంపుకు గురి అవుతాయి, ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేటటువంటివి వస్తాయి, పర్మాఫ్రాస్ట్, గ్లోబల్ వార్మింగ్ పర్మాఫ్రాస్ట్. పర్మాఫ్రాస్ట్ అంటే ఈ ఆర్కిటిక్ ప్రాంతాల్లో కిందేమో మంచు ఉంటుంది, పైన ల్యాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మంచు అనేటటువంటిది కరిగిపోతుందో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉండే మీథేన్ గ్యాస్ అంటారు, అంటే కుళ్ళిపోయినవి వీటన్నిటి నుంచి వచ్చేది మీథేన్ గ్యాసేనా? ఈ మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మీథేన్ గ్యాస్ అనేది గ్లోబల్ వార్మింగ్కి కాజ్ చేస్తుందా లేదా? గ్లోబల్ వార్మింగ్కి కాజ్ చేస్తుంది. ఈ మీథేన్ గ్యాస్ గ్లోబల్ వార్మింగ్కి కాజ్ చేయడం అనేటటువంటి దానివల్ల పర్మాఫ్రాస్ట్ రీజన్స్ మెల్ట్ అవుతే మీథేన్ గ్యాస్ రిలీజ్ అవ్వడం, దానివల్ల మళ్ళీ గ్లోబల్ వార్మింగ్, అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి థ్రెట్ ఉంటుంది. ఈ విధంగా ఆర్కిటిక్ సీ మెల్టింగ్, ఆర్కిటిక్ ఐస్ మెల్టింగ్ యొక్క ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏంటి? ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం అండి. ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో టెంపరేచర్ రైజ్ అనేది మిగిలిన ప్రాంతాల్లో కంటే ఎక్కువగా ఉంది, ఆ ప్రాంతాల్లో త్వరగా ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది, అది ఇక్కడ చెప్తున్న విషయం. రైట్, నెక్స్ట్ మెరైన్ ప్లాస్టిక్స్. మెరైన్ అంటే సముద్రంలో ప్లాస్టిక్, దాని యొక్క ప్రాబ్లము, సొల్యూషన్. రీసెంట్గా మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. ఏమని? ఇండియాలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అయితే ఉన్నాయి, ఆ దాని ప్రకారం 2018-19లో 3.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ని మనం వేస్ట్ రూపంలో జనరేట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ 1 ఇయర్లో 3.3 మిలియన్ టన్నులండి, అంత ప్లాస్టిక్ని మనం చేస్తున్నాం. ఇది ఏమవుతుంది స్లోగా? అన్నీ కలిసి చెరువులు, నదులు వీటిని చెల్లి లాస్ట్కి ఎక్కడ కలుస్తాయి? సముద్రాల్లోనే, అవునా కాదా? లాస్ట్కి వెళ్ళేలోపు సముద్రంలో మీట్ అవుతుంది. అందుకని ఈ మెరైన్ ప్లాస్టిక్ అనేది హ్యూజ్ ప్రాబ్లంగా మారింది. ప్రస్తుతం ఉన్న రిపోర్టు ప్రకారం ఏంటి అంటే, సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో ఆ చేపలన్నిటికంటే కూడా ప్లాస్టిక్వే ఎక్కువ ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ అనేటటువంటివే సముద్రంలో ఫిషెస్కి మించి ప్లాస్టిక్ ఐటమ్సే ఉండొచ్చు అన్నది ఇప్పుడున్న ఎస్టిమేషన్ అన్నమాట. అంత హ్యూజ్ స్కేల్లో మెరైన్ ప్లాస్టిక్ ప్రాబ్లం ఉంది. సరే, ప్లాస్టిక్ అనేటటువంటిది సింథటిక్ పాలిమర్ కాబట్టి అన్ని రకాల ప్రాసెస్లోను, ప్యాకేజింగ్ దగ్గర నుంచి బిల్డింగ్, కన్స్ట్రక్షన్, హౌస్ హోల్డ్, చేతిలో ఉన్న ఫోన్, బాటిల్, అన్నిట్లోనూ ప్లాస్టిక్ అనేది ఉంది. ప్లస్ అది చీప్, తక్కువ బరువు,
స్ట్రాంగ్గా ఉంటుంది, ఏ పదార్థాలైనా చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అయినందుకు ప్రాబ్లం కాదు, దాన్ని రీసైకిల్ చేయట్లా. ఓన్లీ 9% కలెక్ట్ చేసి రీసైకిల్ చేస్తున్నాం, మిగిలినంతా అట్ల వేస్ట్ రూపంలో ఉండిపోతుంది. దాన్ని రీసైకిల్ చేయాలి. IUCN ప్రకారం 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ అనేది ప్రతి సంవత్సరం ఓషన్లో కలుస్తుంది. 3 మిలియన్ టన్నులు ఇండియాలో జనరేట్ అవుతుంది. ఆ ఇండియాలో జనరేట్ అయ్యి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా జనరేట్ అయ్యే ప్లాస్టిక్లో 8 టన్నులు అండి, 8 టన్నులు ప్రతి సంవత్సరం సముద్రాల్లో కలుస్తుంది అంటున్నారు. సో మరి అది ప్రాబ్లమేనా కాదా? ఈ ప్లాస్టిక్ని చుట్టుకొని కొన్ని రకాల మెరైన్ ఆర్గానిజమ్స్ చనిపోవడము, ఈ దీంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అని ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటివి నీటిలో కలిసి వాటిని ఫిషెస్ తీసుకొని వాటి నుంచి మనుషులకి ఇలాగా కెమికల్ పొల్యూషన్ కూడా అవుతుంది. ఇలాగా పొల్యూషన్ అనేటటువంటిది, ప్లాస్టిక్ పొల్యూషన్ బయోడిగ్రేడబుల్ కాదు, ఇది కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. సో నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటివి హార్మ్ఫుల్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇది హార్మ్ఫుల్. నెక్స్ట్, గంగా రివర్ బేసిన్లో గంగా రివర్కి సంబంధించి, గంగా రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? గంగోత్రి అనే గ్లేషియర్, అవునా కాదా? ఉత్తరాఖండ్లోని గంగోత్రి అనేటటువంటి గ్లేషియర్ దగ్గర గంగా అన్నది ఆరిజినేట్ అవుతుంది. సో ఈ గంగా రివర్ బేసిన్లో ఉండే గ్లేషియల్ లేక్స్ అంటున్నాము, హిమనీ నదాల ద్వారా ఫామ్ అయినటువంటి లేక్స్ అన్నిటికీ ఒక అట్లస్, అంటే ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడుంది, 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 ఇలా మ్యాప్ చేసుకోవడం. ఎందుకు మ్యాప్ చేసుకోవాలి? మనకి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవి పెరుగుతూ ఉన్నటువంటి కంటెక్స్లో ఇవి త్వరగా గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే గ్లేషియర్స్ త్వరగా మెల్ట్ అవుతాయో, ఆ మెల్ట్ అవుతున్నటువంటి గ్లేషియర్స్ ఎక్కువ వాటర్ని ఈ గ్లేషియర్ లేక్స్లో పెడుతున్నాయి. ఎప్పుడైతే ఎక్కువ వాటర్ ఈ గ్లేషియర్ లేక్స్లో ఉంటుందో, కొన్నిసార్లు అది అవుట్బర్స్ట్ సడన్గా ఫ్లో అయ్యి ఇలా రావచ్చు, అక్కడున్న ఏరియాస్ ముంపుకు గురవ్వచ్చు. అందుకోసం గంగా రివర్ బేసిన్ ఏరియాస్లో, హిమాలయన్ ఫుట్హిల్స్ ప్రాంతంలో ఈ గ్లేషియర్ లేక్స్ ఎంతెంత ఉన్నాయి అన్న దానికోసం సర్వే చేపట్టి, డ్రోన్స్, శాటిలైట్స్ వీటన్నిటి ద్వారా సర్వే చేపట్టి దానికోసం ఒక డేటాబేస్ని, ఒక అట్లస్ని ప్రిపేర్ చేశాము అని చెప్తున్నారు. ఆల్రెడీ ఎవరు ప్రిపేర్ చేశారండి? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ విధంగా మేము అట్లస్ని ప్రిపేర్ చేసాం. ఇంతకుముందు కూడా ఇండస్ రివర్ బేసిన్, ఇండస్ రివర్ బేసిన్ అంటే సింధు నది యొక్క రివర్ బేసిన్లో ఏ హిమనీ నదాలకు సంబంధించిన లేక్స్ ఉన్నాయి అన్నది ఇంతకుముందు కూడా సర్వే చేపట్టారు. సో ఇప్పుడు గంగా నది, ఇలా ఒక్కొక్క నదికి సంబంధించి గ్లేషియర్ లేక్ అట్లస్ అనేది మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీన్ని తీసుకొని వచ్చింది. నెక్స్ట్, కోవిన్ అనేటటువంటి యాప్. మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు, కోవిన్ అనేటటువంటి ప్లాట్ఫామ్ని గ్లోబల్ కాన్క్లేవ్లో ఓపెన్ సోర్స్గా ఇస్తాము అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని అంట. కోవిన్ అంటే వ్యాక్సినేషన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని. సో ఇక్కడ సిటిజన్స్ రిజిస్టర్ అవ్వచ్చు, మనం ఎప్పుడు వ్యాక్సిన్ కావాలని షెడ్యూల్ చేసుకోవచ్చు, అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కానీ ఇవన్నీ దీని నుంచి వస్తాయి. సో ఇప్పుడు ఈ యాప్ని, ప్లాట్ఫామ్ని మనకి ఓపెన్ సోర్స్గా చేసి 30కి పైగా దేశాలు అనేటటువంటివి ఇటువంటి సాఫ్ట్వేర్ కోసం అడుగుతున్నాయి. సో దీంట్లో మొత్తం డేటాబేస్ అనేది అంతా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్నిటి కోసం, సో దానికోసం కోవిన్ని అప్గ్రేడ్ చేసి అది ఓపెన్ సోర్స్ రూపంలో వేరే వాళ్ళకు కూడా మేము ఈ సాఫ్ట్వేర్ని ఇవ్వబోతున్నాము అని చెప్పారు. సో కోవిన్ అనేటటువంటి యాప్ ఏంటి, దాని పర్పస్ ఏంటి అన్నది ఇంపార్టెంట్ అండి. దాని పర్పస్ ఏంటి అన్నది ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ని జనరేట్ చేయొచ్చు, హెల్త్ కేర్ వర్కర్స్కి ఎన్ని రోజుకి ఎన్ని వ్యాక్సిన్స్ వేస్తున్నారు, ఏ వ్యాక్సిన్స్ వేస్తున్నారు, ఏ టైంకి వేసుకుంటున్నారు, ఈ సెకండ్ డోస్లో ఇంకెన్ని అవసరము, ఎక్కడ అవసరము, ఇలాంటివన్నీ మనకి డేటాని ఈ కోవిన్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అవునా కదా? సో డేటా అనేది ప్రొవైడ్ చేయడం దీని యొక్క బిగ్గెస్ట్ ప్లస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిస్క్రీట్ అరోరాస్. అరోరా అంటే ఏంటి, కలర్ఫుల్ లైట్ వేవ్స్ని అరోరాస్ అని పిలుస్తామన్నమాట. ఎస్, మనకి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి హోప్ అనేటటువంటి మిషన్ మార్స్ని స్టడీ చేయడానికి, ఈ మార్స్ గ్రహం మీద అరోరాస్ మనకి స్పెషల్గా పోలార్ రీజన్స్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. లైట్ అనేది స్కాటర్ అవ్వడం వల్ల పోలార్ ప్రాంతంలో ఇలా డైరెక్ట్గా లైట్ పడదు, ఇలా స్లాంట్గా పడుతుంది. అలా లైట్ స్కాటర్ అవ్వడం వల్ల ఈ కలర్ఫుల్గా ఉండే ఇవి కనిపిస్తాయి. అలా మార్స్ మీద కూడా ఈ యుఏఈ యొక్క హోప్ మిషన్ అనేటటువంటిది అరోరాస్ని కనుగొన్న క్యాప్చర్ చేశాము అని చెప్తుంది. అట్మాస్ఫియరిక్ లైట్స్
రెడ్ ప్లానెట్ అంటే మార్స్ ప్లానెట్, నైట్ స్కైలో వీటిని చూసాము అని చెప్తున్నారు. అల్ట్రా వైలెట్ అరోరల్ ఎమిషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. మామూలుగా అరోరాస్ అనేటటువంటి భూమి మీద ఏర్పడతాయి, కాకపోతే ఇది పోలార్ రీజన్స్లో మాత్రమే ఉంటాయి. కానీ మార్స్లో నైట్ టైంలో ఈ చాలా ప్రాంతంలో, పోలార్ రీజన్లోనే కాదు ఈవెన్ ఈక్వటోరియల్ రీజన్లో కూడా ఇటువంటి యువీ లైట్కి సంబంధించిన అరోరాస్ని కనిపించడం జరిగింది అన్నట్టుగా యుఏఈ యొక్క హోప్ మిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది మార్స్ చుట్టూ తిరిగే ఒక ఆర్బిటార్ని పంపించిందండి. ఆ ఆర్బిటార్లో ఉండేటటువంటి యువీ రేస్ని అబ్జర్వ్ చేసేటటువంటి డివైస్ ఈ విధమైనటువంటి ఫోటోగ్రాఫ్ని తీసి పంపించడం జరిగింది. రైట్, ఒకసారి చూడండి, ఇలాగ ఇది సూర్యుడు, సూర్యుడి నుంచి వచ్చేటటువంటిదేనా? ఎందుకంటే గ్రహాలు స్వయం ప్రకాశకాలు కాదు, ఇది మన మార్స్. సో ఈ మార్స్కి ఇటు సైడ్ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఇలా ఉంటే ఇటు సైడ్ ఈ విధమైనటువంటి ఫస్ట్ టైం ఇలా అల్ట్రావైలెట్ వేవ్ లెంగ్స్తో అరోరాస్ అనేటటువంటి వాటిని ఈ హోప్ అనేటటువంటి మిషన్ చూసి మనకి ఇమేజెస్ అనేటటువంటి పంపించింది. చార్జ్డ్ పార్టికల్స్ అన్నటువంటివి ఇటు సైడ్ ఉన్నాయి అంటున్నారు. మరి మార్స్ అనేటటువంటిది సోలార్ విండ్స్ ఇక్కడ నుంచి వచ్చే వాటిని డిస్టర్బ్ చేయడం వల్ల ఇలా వచ్చాయా ఏంటి ఇంకా మనకు తెలియదు. ఎందువల్ల ఇది ఉంది అన్నది ఇంకా మనకు తెలియదు. బట్ దీని మీద అయితే ఇది ఒక కొత్త విషయమేనా? సో ఈ కొత్త విషయం మీద మన వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్గా యుఏఈకి సంబంధించిన మిషన్ యొక్క వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సరే, ఒకసారి చూడండి, హోప్ అనేటటువంటి ఆర్బిటర్ ఎక్కడెక్కడ ఉంది? దీన్ని లాస్ట్ ఇయర్ జూలైలో లాంచ్ చేయడం జరిగింది. అంటే సుమారుగా 1 ఇయర్ అయింది. జపాన్లోని స్పేస్ సెంటర్ నుంచి ఇది లాంచ్ చేశారు. మార్స్ యొక్క క్లైమేట్ని డైలీ ఏ విధంగా మారుతుంది, సీజనల్గా ఏ విధంగా ఉంది, అక్కడ వెదర్ ఫినామినా ఏ విధంగా ఉంది, డస్ట్ స్ట్రామ్స్ ఎక్కువ, సో ఆ డస్ట్ స్ట్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్స్ మీద ఉన్న అట్మాస్ఫియర్లో వివిధ లేయర్స్, మనకి ఇక్కడ ట్రోపోస్ఫ్రాటో ఇలా ఉంటాయా, అలా వివిధ లేయర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనుక్కోవడానికి ఈ హోప్ అనేటటువంటి మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. హోప్ మిషన్ అని పిలుస్తాం. రైట్, హోప్ మిషన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇది ఈ వీక్కి సంబంధించినవండి. ఇప్పటివరకు మనం చదివినవి లాస్ట్ వీక్కి సంబంధించినవి, అక్కడ పెండింగ్ ఉన్నాయి కాబట్టి చదివాము, లాస్ట్ వీక్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి ఈ వీక్కి సంబంధించినవి మనకి రీసెంట్గా వర్జిన్ గెలాక్టిక్ అనేటటువంటి కంపెనీ, ప్రైవేట్ స్పేస్ కామర్స్ కంపెనీ ఏం చేసింది, 88 కిలోమీటర్ల ఎత్తు వరకు వాళ్ళ యొక్క వర్జిన్ గెలాక్టిక్ అనేటటువంటి దీంతో స్పేస్ షిప్ అంటారు, దాంతో 88 కిలోమీటర్ల హైట్ వరకు వెళ్ళి 3 నుంచి 4 నిమిషాల పాటు స్పేస్లో ఉండి తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యారు. అవునా? మనందరికీ తెలుసు దాన్ని స్పేస్ షిప్ 2 SS2 అంటారు. దాంట్లో మన శిరీషా బండ్లా అనేటటువంటి ఆవిడ ఉండడం వల్ల అది ఇంకా మనకి ఇండియాలో బాగా ఫేమస్ అయింది ఆ మిషన్. అదర్వైజ్ అంత ఫేమస్ అవ్వదు. మన ఇండియన్ ఉన్నారు దాంట్లో అన్న దానివల్ల బాగా ఫేమస్ అయ్యారు. సరే, మరి అసలు స్పేస్ ఎక్కడ బిగిన్ అవుతుంది, అసలు వాళ్ళు ఇంతకీ స్పేస్కి వెళ్ళొచ్చారా లేదా అన్న క్వశ్చన్ మొదలైంది. ఎందుకని, వీళ్ళు 88 కిలోమీటర్ల హైటుకు వెళ్ళి వచ్చారండి. సో 88 కిలోమీటర్లు అంటే అది అవుటర్ స్పేస్ అవుతుందా? రోదసి అంటాం తెలుగులో, రోదసి అని దాన్ని పిలుస్తామా అన్నది క్వశ్చన్. అయితే మనకి ఇక్కడ 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి, స్పేస్ అనేటటువంటిది 100 కిలోమీటర్స్ హైట్లో స్టార్ట్ అవుతుంది, దాన్ని కర్మాన్ లైన్ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్గా 100 కిలోమీటర్స్ హైట్లో కర్మాన్ లైన్ అని పిలుస్తాము అన్నారు. రెండో ఇంటర్ప్రిటేషన్ లేదు, 80 కిలోమీటర్ల హైట్లోనే స్టార్ట్ అవుతుంది, యుఎస్ఏవి 80 కిలోమీటర్లు, కర్మాన్ లైన్ అనేది 100 కిలోమీటర్స్ హైట్లో మొదలవుతుంది అన్నది వాళ్ళు చెప్పింది. సో ఇప్పుడు యుఎస్ఏ యొక్క నాసా ప్రకారం వాళ్ళు స్పేస్లోకి వెళ్ళొచ్చినట్టే, కానీ కర్మాన్ లైన్ అనేది ఇంటర్నేషనల్గా యాక్సెప్టెడ్, దీని ప్రకారం 100 కిలోమీటర్స్ హైట్కి వెళ్ళాలి. ఆ 100 కిలోమీటర్స్ హైట్కి వెళ్తేనే వాళ్ళు స్పేస్లోకి వెళ్ళినట్టు. అది ఇప్పుడు ఇష్యూ అన్నమాట. మనకి ఈ మంత్లోనే జెఫ్ బెజోస్ అనేటటువంటి వ్యక్తి, బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ, అమెజాన్ తెలుసు కదా, అమెజాన్ సీఈఓ అనమాట, బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ 106 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళి రావాలన్నది ప్లాన్ చేసుకున్నారు. కానీ వీళ్ళకంటే ముందు వెళ్ళాలని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ 88 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళొచ్చేసింది అనమాట. సో స్పేస్ అంటామా దీన్ని? స్పేస్ అనకపోయిన సబ్ ఆర్బిటల్ స్పేస్ అని పిలుస్తారు. స్పేస్ కంటే కొంచెం తక్కువ, సబ్ ఆర్బిటల్ స్పేస్ అని పిలుస్తారనమాట. చూడండి, స్పేస్ అనేటటువంటిది అదర్ ప్లానెట్స్ డిఫరెంట్ వెళ్ళడం అనమాట. జనరల్గా 80 కిలోమీటర్లు అని అంటారు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కలాంటి ఉంటుందండి. మార్స్లో అనుకోండి 80 కిలోమీటర్లకే స్పేస్ స్టార్ట్ అవుతుంది, వీనస్లో 250 కిలోమీటర్ల వరకు స్పేస్ స్టార్ట్ అవ్వదు. అంటే
దాని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎలాగుంది, దాని చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉంది అన్నది చూశాకే మనం డిసైడ్ చేస్తాం. కర్మాన్ లైన్ అనేది అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ హైట్ వద్ద ఉంది అని చెప్తున్నాం. కర్మాన్ లైన్ 100 కిలోమీటర్స్ అవుటర్ స్పేస్ స్టార్ట్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 330 నుంచి 410 కిలోమీటర్ల హైట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. సరే ఇక్కడ చూడండి, అసలు ఎందుకండి స్పేస్ని డిఫైన్ చేయడానికి ఇంత డిఫికల్టీ ఎందుకు? కొంతమంది 80 కిలోమీటర్లను ఎందుకు అనాలి, కొంతమంది 100 కిలోమీటర్లను ఎందుకు అనాలి? రెండు రీజన్స్. ఒకటి, అర్త్ అట్మాస్ఫియర్ సడన్గా ఎండ్ అవ్వదు. ఇప్పుడు అట్మాస్ఫియర్ ఇక్కడ ఎండ్ అయిపోయింది అనుకోండి, ఆ ఇది అర్త్ది ఇది ఇది అని అలా ఉండదు, స్లోగా ఫేడ్ అవుతుంది. సో అందువల్ల మనకు తెలియదు, ఒక షెల్ లాగా ఉండదు, సరే ఒక షెల్ లాగా ఒక లేయర్ లాగా ఉండదు, స్లోగా అట్మాస్ఫియర్ ఫేడ్ అవుతుంది. సో అందువల్ల మనకు తెలియదు. రెండోది, అట్మాస్ఫియర్ అన్నది కూడా దాని షేప్ని మారుస్తూ ఉంటుంది. అట్మాస్ఫియర్ అనేది కూడా సన్, విండ్, సోలార్ విండ్స్ ఇవి వచ్చినప్పుడు తన షేప్ మారుస్తూ ఉంటుంది. అందువల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ స్పేస్ స్టార్ట్ అవుతుందని చెప్పలేం. అందుకే రీసెంట్గా వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ వీళ్ళ యొక్క యూనిటీ స్పేస్ షిప్ అనేటటువంటిది ఎడ్జ్ ఆఫ్ ది స్పేస్కి వెళ్ళింది అని చెప్తున్నారు. స్పేస్లోకి వెళ్ళిందని చెప్పట్లా, ఎడ్జ్ ఆఫ్ ది స్పేస్కి వెళ్ళింది సబ్ ఆర్బిటల్ ఫ్లైట్, 88 కిలోమీటర్స్ హైట్ కాబట్టి సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ వరకు వెళ్ళింది అని చెప్తున్నారు. క్లియరా అండి? మరి వీళ్ళు వెళ్ళడం వల్ల ఏంటి సిగ్నిఫికెన్స్? 75 లక్షలు ఇస్తే మనం కూడా వెళ్ళి రావచ్చండి. ఎక్స్క్యూజ్ మీ, 1.75 కోటి అనేది టికెట్ ధర, మనం కూడా వెళ్ళి రావచ్చు, ఆల్రెడీ బుకింగ్స్ అయ్యాయంట, రైట్? సరే, అసలు ఎడ్జ్ ఆఫ్ ది స్పేస్ని ఎందుకు డిఫైన్ చేయాలి, అసలు స్పేస్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని ఎందుకు చెప్పాలి? ఒకటి, ప్రతి కంట్రీకి కూడా తన యొక్క స్పేస్ స్టార్ట్ అవ్వకముందు ఆ మిగిలిన రీజన్ మొత్తము ఆ కంట్రీ యొక్క రూల్స్ ప్రకారం నడవాలి. సో సాటిలైట్స్ని ప్లేస్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఎక్కడ స్పేస్ స్టార్ట్ అవుతుందని తెలియాలి, అంతేనా? సో మనకి యాస్ట్రోనాట్ ఇప్పుడు ఎవరైతే ఈ 100 కిలోమీటర్స్ లైన్ లేదా ఈ 80 కిలోమీటర్స్ లైన్ దాటి వెళ్తారో వాళ్ళందరూ యాస్ట్రోనాట్స్. ఇప్పుడు నేను వర్జిన్ గెలాక్టిక్లో 600 మంది వెళ్ళొచ్చారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు యాస్ట్రోనాట్స్ అంటాం. సో ఎవరు యాస్ట్రోనాట్ ఎవరు కాదు, ఈ స్పేస్లోకి వెళ్ళొస్తే చాలు, వాళ్ళు ఎవరైనా సరే యాస్ట్రోనాటే, అలా యాస్ట్రోనాట్గా వాళ్ళని పిలువబడుతుందన్నమాట, రైట్? వాళ్ళకి హైట్ తెలుస్తుందండి. వాళ్ళకి ఎలా తెలిసింది 88 కిలోమీటర్స్ అని? వాళ్ళు వెళ్ళిన ఫ్లైట్ ఉంది కదా, దాంట్లో ఎంత హైటు, ప్రెషర్, మొత్తం అంతా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు తెలుస్తే లేదా, వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు. వాళ్ళు వెళ్ళిన దాన్ని, ఆ ఫ్లైట్ మొత్తాన్ని, వెళ్ళి కిందికి రావడం, ల్యాండ్ అవ్వడం, టేక్ఆఫ్ అవ్వడం, ప్రతిదీ కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంది. సో మనకి ప్రతిదీ కూడా డేటా తెలుస్తుంది. లోపల నుంచి కూడా వాళ్ళు లైవ్ పెట్టారు, చూసుంటారు మీరు ఇమేజెస్ అవి. సో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ గమనించాలి, ఎందుకు స్పేస్ యొక్క ఎడ్జ్ని గుర్తించాలంటే ఇంకొక రీజన్, ఔటర్ స్పేస్ ట్రీటీ అని ఉందండి. ఔటర్ స్పేస్ ట్రీటీ అంటే ఇదిగోండి, ఇక్కడ వరకు మీ ఇష్టం, మీరు ఏ విధమైన వెపన్స్ అయినా పెట్టుకోండి, ఔటర్ స్పేస్లో పెట్టకూడదు. మరి ఏది ఔటర్ స్పేస్? మిజైల్స్ కానీ ఏవి లాంచ్ చేయాలన్నా మీరు స్పేస్ వెలుపలే, స్పేస్ లోపల పెట్టలేరు అన్నారు. సో ఆ కంటెక్స్ట్లో ఎక్కడ వరకు ఔటర్ స్పేస్ అన్నది డిసైడ్ చేయడం ఇంపార్టెంట్. అందువల్ల రీసెంట్గా అది కాంట్రవర్సీ అయింది. డన్ అండి, రైట్? నెక్స్ట్, లైటనింగ్ ఇన్సిడెంట్స్, పిడుగుపాటు. రీసెంట్గా మనకి ఏమన్నారు, లాస్ట్ 3-4 డేస్లో పిడుగుపాటు వల్ల సుమారుగా 72 మంది చనిపోయారు, అవునా? సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది. సో ప్రతి సంవత్సరం 2000 నుంచి 2500 మంది చనిపోతూ ఉంటారు ప్రతి సంవత్సరం. మిగిలినటువంటి అన్ని డిజాస్టర్స్లో, నాచురల్ డిజాస్టర్స్లో ఎక్కువ శాతం మరణాలు అనేవి ఈ లైటనింగ్ పిడుగుపాటు వల్లే జరుగుతూ ఉంటుంది, రైట్? బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్ అనమాట, నాచురల్ కాజ్ వల్ల చనిపోయిన వాటిలో బిగ్గెస్ట్ కాజ్ అని చెప్పచ్చు. రీసెంట్గా కొంతమంది సైంటిస్ట్స్ ఈ థండర్ స్ట్రామ్స్, లైటనింగ్ మీదే ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయని. మనమేమన్నాం, లాస్ట్ వీక్లో 72 మంది చనిపోయారు యూపీ, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో. సో ఈ కంటెక్స్ట్లో అసలు పిడుగుపాటు ఎలా జరుగుతుంది, అది పడ్డప్పుడు ఖచ్చితంగా చనిపోతారా, ఇవి చూసేద్దామా? చూడండి, పిడుగుపాటు ఎలా జరుగుతుంది. జనరల్గా మేఘాలు బాగా క్యుమిలోనింబస్ అంటారు, దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పుడు అవి రెండు ఇలా ఒకదానికొకటి రబ్ అవుతూ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ పార్టికల్స్ అన్నమాట, అంటే ఈ ఒకదానికొకటి వాటర్ మాలిక్యూల్స్. మేఘం అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్సేనా? వాటర్ మాలిక్యూల్స్ పైకి కిందికి తిరుగుతూ ఉన్నప్పుడు ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ అనేది మారుతూ ఉంటుంది.
సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు భూమి నుంచి ఇది పాజిటివ్ ఛార్జ్ అనేటటువంటిది వెలువడుతుంది. ఇది ఇప్పుడు షాక్ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ ఇలా ఫ్లో అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ లైటనింగ్ అంట. విడుగంటే ఏంటి ఎలక్ట్రిసిటీయే. క్లౌడ్ అనేటటువంటి దాంట్లో ఈ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ వల్ల ఛార్జ్ అనేది ఏర్పడుతుంది, అది డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్ టు నెగిటివే కదా మూవ్ అయ్యేది అలాగా. అందుకే మనం చెట్ల కింద వీటి కింద ఉన్నప్పుడు అవి కండక్టర్స్ అంటే లైట్ వాటి మీద ఫోకస్ అవుతుంది. ఇలాగా లైట్ కానీ చెట్లు కానీ ఇలా ఉన్నప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. అందుకని ఎప్పుడు పిడుగుపాటు టైంలో చెట్ల కింద ఉండకూడదు. చూడండి ఇక్కడ లైటనింగ్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ యుఎస్ఏలో అన్ని దాంట్లో చనిపోతూ ఉంటారు. సో ఇక్కడ షెల్టర్స్ అనేటటువంటివి అంటే బిల్డింగ్స్ ఇలా ఉండాలి. మనకి లైట్ కండక్టర్స్ అంటారు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో పైన ఇలాగా కాపర్ రాడ్స్ని వాటిని ప్లేస్ చేస్తారు. అది భూమికి అర్థింగ్ భూమికి కనెక్ట్ చేస్తారు. సో ఒకవేళ అక్కడ పిడుగు పడ్డా సరే అది అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆ లైటనింగ్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నట్టుగా అలా లైటనింగ్ రాడ్స్ వాటిని చెప్తారు. ఇంకొకటి పిడుగు పడే ముందే మనకు తెలుస్తుందండి, మనకి వజ్ర అనే యాప్ అనేటటువంటిది ఉంది. ఈ వజ్ర యాప్ మన ఫోన్స్ మొబైల్ ఫోన్స్కి వీటికి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇంకొద్దిసేపట్లో ఈ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంది, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాగ అలర్ట్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నా సరే నెక్స్ట్ అభిషేనియా మారియనా అంటున్నారు. ఇది ఒక మొక్క. ఇది మనకి సుందర్బన్ ప్రాంతాలు ఇక్కడ ఉంటాయా, సో ఇది ఒక మడ అడవుల్లో పెరిగేటటువంటి మొక్క అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భువనేశ్వర్కి సంబంధించి వీళ్ళు ఏమన్నారంటే ఈ మ్యాంగ్రోవ్ ట్రీ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఇది ఎంత ఉప్పు నీరులో అయినా పెరగదు, ఎంత సాల్ట్నైనా సెక్రీట్ చేయగలదన్నమాట. అటువంటి మ్యాంగ్రోవ్ స్పీషీస్ని తీసుకొని దాని యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి, మొత్తం దాంట్లో ఉండే డిఎన్ఏ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి ఈ జీన్ అనేటటువంటిది ఏ ఫంక్షన్ చేస్తుంది, ఓకే ఈ జీన్ ఉండడం వల్ల ఇది సాల్ట్ని తట్టుకోగలదు, ఇలాగ జీన్ దాని యొక్క ఫంక్షన్స్ని మ్యాప్ చేయడాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాము. రీసెంట్గా ఈ పర్టికులర్ ప్లాంట్ స్పీషీస్కి సంబంధించి హైలీ సాల్ట్ టాలరెంట్ ఏ జీన్ ఉంది, ఇదే జీన్ని మనం వేరే దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే సెలైనిటీ ఉన్న మొక్కలు సెలైనిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ మొక్కలు పెరగచ్చా లేదా. సో దానికోసం ఈ విధమైనటువంటి సాల్ట్ టాలరెంట్ ట్రీస్ని వీటిని పెంచొచ్చని దీని యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టడం జరిగింది. చూడండి ఈ స్పీషీస్ అనేటటువంటివి మోస్ట్ ప్రామినెంట్ మ్యాంగ్రోవ్ స్పీషీస్ ఇండియాలో. సాల్ట్ టాలరెంట్గా ఉంటాయి, 75% సీ వాటర్లో ఇవి పెరగలదు, 40% సాల్ట్ని ఇవి సెక్రీట్ చేయగలదు. ఈ జీనోమిక్ రీసోర్సెస్ ఉంటే సెలైనిటీ టాలరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్ ద్వారా ఈ జీన్ని తీసుకెళ్ళి సాల్ట్ని టాలరేట్ చేసుకునే జీన్ని తీసుకెళ్ళి వేరే క్రాప్లో ఇంట్రడ్యూస్ చేస్తే సెలైన్ వాటర్లో అయినా మనం క్రాప్స్ని పెంచుకోవచ్చా. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ అంటున్నాం, ఈ కంటెక్స్ట్లో మనకి పెరిగే అవకాశం ఉంది. ఏది ఈ కంటెక్స్ట్లో మనకి సాల్ట్ టాలరెంట్లో పెరిగే అవకాశం ఉంది. అందుకోసం మనం ఈ విధంగా దీని మీద జీనోమ్ రీసెర్చ్ అనేటటువంటిది చేపడుతున్నారు. నెక్స్ట్ స్పర్శ అనేటటువంటి సిస్టమ్. స్పర్శ సిస్టమ్ అంటే ఏంటి, సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అంటున్నాం. అంటే డిఫెన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది డిఫెన్స్ పర్సనల్కి సంబంధించినటువంటి ఏదైతే పెన్షన్ సిస్టమ్ ఉందో దానికి ఒక డేటాబేస్ని తీసుకొచ్చింది. ఓకే ఎంతమందికి పెన్షన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి పడుతుందా లేదా, ఇలాగ ప్రతిదీ కూడా ఆటోమేటైజ్ చేయడం కోసం దీన్ని తీసుకొని వచ్చారు. ఇది ఒక వెబ్ బేస్డ్ సిస్టమ్ అన్నమాట. పెన్షన్ డిఫెన్స్ పర్సనల్కి సంబంధించినటువంటి పెన్షన్స్ని దీని కింద ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, గ్రీవాన్సెస్ ఉన్నాయా, టైంకి వస్తుందా లేదా, ఇవన్నీ కూడా చూడడానికి స్పర్శ అనే సిస్టమ్ని తీసుకొచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనకి ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటారు. ఇది డేటాబేస్ అంటే ICT టెక్నాలజీయేనా. సో ICT అనేటటువంటిది ఏ విధంగా గుడ్ గవర్నాన్స్, బెటర్ రీసోర్సెస్ని బెటర్ సర్వీసెస్ని ఏ విధంగా పీపుల్కి అందిస్తుంది అన్న కంటెక్స్లో, గుడ్ గవర్నాన్స్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది అన్న దానికోసం ఇది ఎగ్జాంపుల్గా రాయొచ్చు. ఇదిగో స్పర్శ అనేటటువంటి వెబ్సైట్ని తీసుకొచ్చారు, ఇలా రాసుకుంటామన్నమాట. నెక్స్ట్ జికా వైరస్ డిసీజ్. జికా వైరస్కి సంబంధించిన కేసెస్ కేరళలో 18కి పైగా వచ్చాయి. అందుకని కేరళ బార్డర్స్ని ఇటు కర్ణాటక ఇటు తమిళనాడు రెండూ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.
రానివ్వట్లేదు అని చెప్పారు. అవునా కదా? రీసెంట్గా అదే నా న్యూస్లో ఉంది. ఇందుకీ జికా వైరస్ అంటే ఏంటి? ఇది ఆఫ్రికా నుంచి మొదలైంది. ఆఫ్రికాలో ఫస్ట్ ఉంది, ఆ తర్వాత లాటిన్ అమెరికన్ కంట్రీస్లో బాగా ఎక్కువ. దోమల ద్వారా, మస్కిటో బైట్ ద్వారా ఈ పర్టికులర్ వైరస్ అనేటటువంటిది వ్యాప్తిస్తుంది. దాంతోపాటు సెక్షువల్ ట్రాన్స్మిషన్, సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు కూడా వైరస్ ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తికి ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంది. మదర్ నుంచి బేబీకి, ఫీటస్ అంటారు, బిడ్డకి వెళ్ళే అవకాశం ఉంది. బ్లడ్, జికా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటే వెళ్ళే అవకాశం ఉంది. ఈ జికా వైరస్ వచ్చినప్పుడు ఏ మేజర్ కాంప్లికేషన్ ఎన్సెఫలైటిస్ అంటారు. ఎన్సెఫలైటిస్ అంటే ఏంటి? పుట్టే బిడ్డ తల చిన్నగా పుడుతుంది, బ్రెయిన్ అనేది ఇలా కన్స్ట్రెయిన్ అవుతుంది. ఆ ఎన్సెఫలైటిస్ అనేటటువంటిది వస్తుంది. కంజంక్టివైటిస్, ర్యాషెస్, జాయింట్ పెయిన్స్, ఫీవర్, హెడేక్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి నార్మల్గా మనకైతే. ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చినప్పుడు పిల్లల మీద అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దీనికి ప్రస్తుతానికి, ఇది వైరస్ ద్వారా వస్తుంది, దీనికి ప్రస్తుతానికి వ్యాక్సిన్ లేదు, ప్రాపర్ మెడిసిన్ అనేటటువంటిది కూడా లేదు. జస్ట్ నార్మల్ ట్రీట్మెంట్ మాత్రమే దీనికి అవైలబుల్గా ఉంది. అటు వైరస్ కానీ ఇటు మెడిసిన్ కానీ రెండు కూడా ప్రాపర్గా అవైలబుల్గా లేవు. జికా వైరస్ డిసీజ్ అంటున్నాం. చూడండి, జికా వైరస్ కేసెస్ అనేటటువంటి ఉన్నాయి. ఫస్ట్ టైం దీన్ని మంకీస్లో ఫస్ట్ ఈ వైరస్ని కనుగొన్నారు 1947లో. ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా ఈ కంట్రీస్లో, ఉగాండా వీటిలో దీన్ని కనుగొన్నారు. ఫ్లావీ వైరస్ గ్రూప్కి సంబంధించింది. మస్కిటోస్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది యాడిస్ మస్కిటోస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. ఈ పర్టికులర్ ఫ్లావీ వైరస్ ఉందా, ఇది డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ వీటన్నిటికి కూడా ఇదే కారణం అనమాట. ఈ జికా వైరస్ అనేటటువంటి మదర్ నుంచి ఫీటస్కి ప్రెగ్నెన్సీ టైంలో స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇందాకన్నా ఎన్సెఫలైటిస్ అని మదర్ నుంచి ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి వస్తే చిన్న తలతో పుడతారు, దాన్ని ఎన్సెఫలైటిస్ అంటారు. వాళ్ళు త్వరగా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ, సాటర్న్, శనిగ్రహం మీద ఉండేటటువంటి మూన్ అంటే ఉపగ్రహం యొక్క ఎన్క్లిడియస్ అనేటటువంటి దాని మీద మీథేన్ ఉంది అన్నట్టు కనుక్కున్నారు. నాసా అనేటటువంటిది క్యాజినీ అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ని పంపించింది. మనకి ఇది సూర్యుడు అనుకుంటే సూర్యుడి నుంచి 4 గ్రహాలు, మనది 3వ గ్రహం, మార్స్ అనేది 4వ గ్రహం, ఈ మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత జూపిటర్ అంటారు గురుగ్రహం, ఆ తర్వాత ఉండేదే మన శనిగ్రహం. ఈ శనిగ్రహానికి చుట్టూ గ్యాసెస్తో కూడుకున్నటువంటి బెల్ట్ ఉంటుంది, సో ఈ శనిగ్రహానికి 80కి పైగా మూన్స్ అంటే ఉపగ్రహాలు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అలాంటి ఉపగ్రహాల్లో ఒకటి ఈ ఎన్క్లిడియస్ అనేదన్నమాట. సో దీనికి సంబంధించి దీని మీద లిక్విడ్ ఓషన్ అనేటటువంటిది ఉంది, లిక్విడ్ ఓషన్ ఉంది, గ్యాస్ ప్లూమ్స్, వాటర్ అనేటటువంటిది ఉంది అన్నారు. అయితే ఒకటి, అక్కడ ఏమన్నా మైక్రోబ్స్ ఉండాలి. రెండు, మన భూమి మీద లిక్విడ్ ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి, దానికంటే వేరే ప్రాసెస్ ఏమైనా అక్కడ ఉండాలి. ఈ రెండిట్లో ఏదున్నా సరే కొంతవరకు లైఫ్ ఫామ్ అనేటటువంటిది మూన్ మీద ఉంది అన్నట్టుగా మనం అనుకోవచ్చా? సో అందుకోసం దీన్ని సిగ్నిఫికెంట్గా చెప్తారు. ఒకసారి చూడండి, సాటర్న్ అనేటటువంటిది ఉపగ్రహము, ఈ చుట్టూ ఉందా, ఇది గ్యాస్తో ఫామ్ అయినటువంటి డిస్క్, దాని యొక్క కోర్ భాగంలో రాకీ స్ట్రక్చర్స్ అనేటటువంటివి ఉంటాయి. మనకు కూడా రాకీ స్ట్రక్చర్స్ ఉంటాయి అలాగనమాట. సాటర్న్ అనేటటువంటిది, ఇదిగోండి, 40 శాటిలైట్స్ అనేటటువంటివి దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 98% గ్యాస్ అనేటటువంటిది ఉంటుంది దాని అట్మాస్ఫియర్లో. 1% హైడ్రోజన్ లాగా వివిధ రకాల కాంపోనెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఈ క్యాజినీ అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ దీని చుట్టూ తిరిగి మనకి కొన్ని సంవత్సరాల నుంచి ఇమేజెస్, ఇన్ఫర్మేషన్ పంపించింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గ్యాస్ ప్లూమ్స్ ఉన్నాయి, ఇలా ఆవురులాగా వస్తున్నాయి దీని మీద నుంచి అని కనుగొన్నారనమాట. సో ఇంక ఇప్పుడు ఎక్కువ దాని మీద రీసెర్చ్ చేయబోతారు, అక్కడ లైఫ్ ఫామ్ ఉందా అని రీసెర్చ్ చేస్తారు. నెక్స్ట్, ఇండియా యొక్క క్రిప్టోగమిక్ గార్డెన్ అంటున్నారు, అంటే నాన్ ఫ్లవరింగ్ గార్డెన్, ఫ్లవర్స్ ఉండవు, ఫ్లవర్స్ లేనటువంటి వాటిని క్రిప్టోగామిక్, గ్యామిక్ అంటే సీడ్స్, క్రిప్టో అంటే కనిపించవు, క్రిప్టోగామిక్ సీడ్స్ అనేటటువంటి వాటి యొక్క గార్డెన్ని డెహ్రడూన్లో స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. 50 స్పీషీస్ ఆఫ్ లైకెన్స్ అంటే చిన్న నాచు మొక్కలు ఇలాంటివి, క్రిప్టోగామిక్ అనమాట. సో ఈ క్రిప్టోగామిక్ అంటే సీడ్లెస్ ప్లాంట్స్, వాటికి సంబంధించిన ఒక గార్డెన్ లాంటిది స్టార్ట్ చేశారు. జస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగచ్చు, ఇండియా యొక్క ఫస్ట్ క్రిప్టోగామిక్ గార్డెన్ ఎక్కడ తీసుకొచ్చారు, ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్. క్రిప్టోగామిక్ అంటే ఇందాకన్నా హిడెన్ రిప్రొడక్షన్, పైకి ఫ్లవర్స్ ఏం కనిపించవు,
సీడ్స్ ఉండవు, నో ఫ్లవర్స్. అలాంటి వాటిని క్రిప్టోగమిక్ అని పిలుస్తారు. ఫెనరోగమిక్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇలాగ ప్లాంట్స్ రెండు రకాలు, క్రిప్టోగామియా, రెండోది ఫెనరోగామియా అని పిలుస్తారు. డీటెయిల్స్ ఏం అక్కర్లా, జస్ట్ ఆ నేమ్స్ తెలుసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఇష్యూ, రైట్ టు రిపేర్ మూమెంట్. మనకి 1980s ఇక్కడి నుంచి కంప్యూటర్స్ వాడకం బాగా పెరిగింది. సో పెరగగానే రిపేర్ అనేటటువంటి చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వదిలేస్తున్నా. మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి, దాంతోపాటు ఈ వేస్ట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఈ వేస్ట్ యొక్క కన్సంప్షన్ పెరుగుతూ వచ్చింది, రైట్ టు రిపేర్ అంటున్నాం. ఈ రైట్ టు రిపేర్ అనేటటువంటిది పెరుగుతూ వస్తుంది. 1950s నుంచి ఉన్నా ఇప్పటి నుంచి 1980s నుంచి ఎక్కువ కన్సంప్షన్ పెరిగింది. అంటే కన్స్యూమర్స్కి రిపేర్ చేసుకునే అవకాశం కల్పించాలి, ఊరికే కొనుక్కున్నా అయిపోయిందని కాదు, రైట్ టు రిపేర్ ఆప్షన్ ఉండాలి. రీసెంట్గా యుఎస్ఏలో కూడా ఆ విధమైనటువంటి చట్టాలు తీసుకొని రావాలి. అంటే మీరు ఒక డివైస్ అమ్మితే ఆ ఒక కంట్రీలో, ఆ కంట్రీలో రిపేర్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యాపిల్ ఫోన్ కొన్నారనుకోండి, రిపేర్స్ అనేవి ఉండవు, రీప్లేస్ చేయడానికి కాంపోనెంట్స్ దొరకవు, కలంటప్పుడు ఏం ఉపయోగం. అందుకని ఎలక్ట్రానిక్ డివైజెస్కి రైట్ టు రిపేర్ అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇవండి ఈ వీక్కి సంబంధించిన ఇష్యూస్. ఒకసారి క్విక్గా ఏమేమి చదివాము గుర్తుచేసుకుందామా? అందరూ యాక్టివ్గా ఉండండి, ఒకసారి చూడండి. రైట్ టు రిపేర్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఏమేంటి, గ్రావిటేషనల్ వేవ్స్. ఇది లాస్ట్ వీక్ చదివాం, చూసుకోమన్నాను. ఓకే, అది అయిపోయింది. హీట్ డోమ్ అంటే ఏంటి, హీట్ డోమ్ ఎలా ఫామ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఏంటి, హీట్ వేవ్ దాని ఇంపాక్ట్స్ ఏంటి చదువుకున్నాం. ఫ్లై యాష్ అంటే ఏంటి, దానికి సంబంధించిన రీసెంట్ రూల్స్ ఏంటి, ఆర్కిటిక్ ప్రాంతంలో లాస్ట్ ఐస్ ఏరియా అనేది ఇంకొక 40 ఇయర్స్ ఎలా మారబోతుంది, దాని ఇంపాక్ట్స్ ఏంటి చదువుకున్నాం. మెరైన్ ప్లాస్టిక్స్ ఏంటి, ఎంత ప్లాస్టిక్ ప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయి. గంగా రివర్ బేసిన్లో గ్లేషియల్ అట్లస్ ఎవరు ఫామ్ చేశారు, ఎందుకు ఫామ్ చేశారో చూసాం. కోవిన్ యాప్ని ఓపెన్ సోర్స్ చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుంది అది చూసాం. డిస్క్రీట్ అరోరాస్ అనేటటువంటి ఫామ్ అవుతాయి, అది ఏంటి అని చూసాం. నెక్స్ట్ కర్మాన్ లైన్ అంటే ఏంటి, వర్జిన్ గెలాక్టిక్ అనేటటువంటిది నిజంగానే కర్మాన్ లైన్ వరకు వెళ్ళారా, వాళ్ళు స్పేస్లోకి వెళ్ళారంటామా, సబ్ ఆర్బిటల్ స్పేస్ అంటామా, అది చదువుకున్నాం. కర్మాన్ లైన్ అంటే ఏంటో చదివాం. లైటనింగ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఏం చెయ్యాలి అని చదువుకున్నాం. మరి మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్స్లో సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్, వాటి యొక్క జీనోమిక్ సీక్వెన్స్ చేపట్టాం, దానివల్ల సాల్ట్ టాలరెన్స్ పెరుగుతుందని చదివాం. నెక్స్ట్ స్పర్శ అనేటటువంటి సిస్టమ్ ఏంటి, దాని ద్వారా డిఫెన్స్ సిస్టంలో పెన్షన్స్ ఎలా డిస్బర్స్ చేయొచ్చో చదివాం. జికా వైరస్ కేసులు పెరుగుతూ ఉన్నాయి, ఏం చేయాలి, జికా వైరస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చదివాం. మీథేన్ అనేది సాటర్న్ మీద ఉండేటటువంటి మూడ్స్లో ఎలా ఉంటుందో చదివాం. సాటర్న్ అంటే ఏంటి, ఇండియాలో ఫస్ట్ క్రిప్టోగ్రామిక్ గార్డెన్ని ఎక్కడ తీసుకొని వచ్చారు, ఉత్తరాఖండ్ అని చదివాము, రైట్. క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటి అని చదివాము. రైట్ టు రిపేర్ మూమెంట్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవేనా ఇవాళ మనం చదివింది. ఎస్, ఇది ఇవాళకి సంబంధించిన విషయాలండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్, బై, గుడ్ నైట్.